ఇవాల్టి వీడియో ఏంటో ఇప్పుడు మీకు ఇది ఈ బుక్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఫర్ బిజినెస్ డెసిషన్ QABD. సో ఎంబీఏ ఎవరైతే చదువుతున్నారో లేకపోతే ఎవరైతే ఎంబీఏ కోసం తెలుసో ఈ సబ్జెక్ట్ని ఎవరు మర్చిపోలేరు, లేకపోతే ఎంబీఏ ఎవరైతే చదువుతాం అనుకుంటున్నారో ముందే వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అసలు ఎంబీఏలో మ్యాథ్స్ ఉంటుందా, మ్యాథ్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏముంటాయి, సో అందులో టఫ్ సబ్జెక్ట్ ఏంటి అని అందరూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సో అలాగే సెమిస్టర్ జరుగుతున్నప్పుడు కూడా మనకి QABD అనేది మనకు ఎదురవడం అయితే జరుగుతుంది. ఇది ఎదురైనప్పుడు అందరికీ ఒక భయం అనేది పట్టుకుంటుంది, ఎందుకంటే QABD అనేది చాలా టఫ్ సబ్జెక్టు, మ్యాథ్స్తో కూడిన సబ్జెక్టు, చాలా రకాల హైపోథసిస్ గురించి లేకపోతే ర్యాండమ్ వేరియబుల్స్ గురించి, ఫంక్షన్స్ గురించి, ఇలా చాలా ఐటమ్స్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేయడం అయితే జరిగింది వాళ్ళ సిలబస్ ప్రకారం. సో ఏంటంటే ఈ వీడియోలో ఏం చేద్దామంటే చాలా ఈజీగా QABDని ఎలాగా పాస్ చేయాలో చూద్దాము. చాలామంది నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు, మనం కేస్ స్టడీ వీడియోస్ చేసినప్పుడు అందరూ కేస్ స్టడీస్ ఎలా రాయాలని అడిగేవారు. సో కేస్ స్టడీస్ కోసం నేను చాలా వీడియోస్ అయితే చేశాను, ఒక 20 వీడియోస్ ఎన్నో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో అందరూ ఆ వీడియోస్ చూసి వాళ్ళు అర్థం చేసుకున్నారు కేస్ స్టడీస్ అయితే ఎలా రాయాలో. సో అవి ఐడియా వచ్చింది కాబట్టి చాలామంది ఇప్పుడు QABD కోసం అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, QABD కోసం వీడియోస్ చేయండి, సో దాన్ని ఈజీగా ఎలా పాస్ అవ్వాలి, సో QABD వల్ల మాకు చాలా భయం వేస్తుంది, అసలు ఆ సబ్జెక్ట్లో ఈజీగా మార్క్స్ అనేది ఎలా తెచ్చుకోవాలనేది అడగడం అయితే జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను QABD కోసం అయితే ఈవేళ వీడియో అయితే చేస్తున్నాను. బేసిక్గా సిలబస్ చూసినట్టయితే మనకి చాలా ఆస్పెక్ట్స్ అయితే ఇందులో చూపిస్తారండి, చూడండి మనకి చాలా యూనిట్స్ ఉంటాయి. ఈ యూనిట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దాని గురించి చెప్తూ ఉంటుంది, ఒకటేమో బేసిక్ మ్యాథ్స్ కోసం చెప్తుంది, కొన్ని దాంట్లో ఏంటంటే బిజినెస్ అనాలిసిస్ గురించి చెప్తారు, కొన్ని దాంట్లో కొరిలేషన్ గురించి, రిగ్రెషన్స్ గురించి చెప్తారు థర్డ్ యూనిట్లో, ఫోర్త్ యూనిట్ వచ్చేసి ప్రాబబిలిటీ, ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి అలాగా చాలా రకరకాల హైపోథసిస్ టెస్టింగ్, ప్రాబబిలిటీ టెస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ గురించి, సో ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ అయితే మనకి QABD సబ్జెక్ట్లో అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే మన ఎగ్జామినేషన్ పేపర్ని దగ్గర పెట్టుకొని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మనకు తెలుసు ఈ వీడియో ముందు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళి మనం డిస్కస్ చేసే ముందు అసలు ఈ వీడియో ఎవరికోసం చేస్తున్నానైతే నేను క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే QABD చాలా ఈజీగా పాస్ అవుదాము లేకపోతే మంచి మార్క్స్ తెచ్చేసుకొని మనం వేరే సెమిస్టర్లో వేరే సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము, లేదంటే మ్యాథ్స్ అంటే ఎవరికైతే చాలా భయం ఉంటుందో, లేకపోతే QABD సబ్జెక్ట్ అంటే చాలా భయం ఉంటుందో, అంటే అన్నీ వచ్చే ఉంటాయి మనకి, నాలెడ్జ్ ఉంటుంది కానీ రాయడం అనేదానికి ఒక టిప్స్ కానీ ఈజీగా పాస్ అవ్వడానికి ఎలాగా అని అనుకున్న వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో. ఎవరైనా సబ్జెక్ట్ గెయిన్ చేద్దాం అనుకున్నా లేకపోతే కాన్సెప్ట్స్ తెలుసుకుందాం అనుకున్నా వాళ్ళకి మాత్రం సంబంధించింది కాదు, అంటే వాళ్ళు చూడొద్దని కాదు నా ఉద్దేశం. కాకపోతే మీకు అది ఈ విధానంలో నేను చెప్పే విధానంలో QABDలో నేను ఇప్పుడు కొన్ని సమ్స్ అయితే సాల్వ్ చేసి మీకు చూపిస్తాను, అంటే ఈజీగా స్టెప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ స్టెప్స్ ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా మనం ఎలా అయితే దాన్ని అటెంప్ట్ చేసి మనం ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవాలి తెలివిగా, అంటే పాస్ మార్క్ ఎలా తెచ్చుకోవాలి 75కి, అంటే మినిమం ఇన్ని మార్క్స్ వస్తే మనం పాస్ అని కదా, సో ఆ మినిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలన్న దాని గురించి అండి ఈ వీడియో. మీరు సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటే దానికోసం కాదు ఇది, ఈజీగా పాస్ అవుదాము జస్ట్ ఈ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్ని క్రాస్ చేసేద్దామని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. సో ఇప్పుడు డెప్త్లోకి వెళ్ళిపోతే మనకి అందరికీ తెలుసు ఇది ఒక మోడల్ పేపర్, అంటే మోడల్ పేపర్ అంటే ప్రీవియస్ పేపర్ ఇది బేసిక్గా. ఈ ప్రీవియస్ పేపర్లో చూసినట్టయితే మనకు అందరికీ తెలుసు మామూలుగా 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10లో ఏవో కొన్ని క్వశ్చన్స్ రాయాలి, ఈ క్వశ్చన్స్ ఏవో ఒక 5 క్వశ్చన్స్ రాయాలి, ఈ 5 క్వశ్చన్స్తో పాటు ఒక కేస్ స్టడీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూసారు ఇక్కడ 11th క్వశ్చన్ అయితే కేస్ స్టడీ కింద ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ కేస్ స్టడీ ఇచ్చి దీంతోపాటు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, కొన్ని థిరిటికల్గా ఉంటాయి QABDలో, కొన్ని ప్రాబ్లమెటిక్గా ఉంటాయి. సో చెప్పలేమండి 50-50గా ఉంటుంది. సో ఒక క్వశ్చన్లో ఏ బిట్ థీరీ ఉందనుకోండి బీ బిట్ వచ్చి ప్రాబ్లం అయి ఉంటుంది, ఒకవేళ ఏ బిట్టే ప్రాబ్లం అనుకోండి బీ బిట్ థీరీ అయి ఉంటుంది. సో మీరు టోటల్గా థీరీ వస్తుందని వెళ్ళొద్దు, టోటల్గా ప్రాబ్లమ్స్ వస్తాయని వెళ్ళొద్దు, రెండు రకాలుగా మనకి ఎగ్జామినేషన్లో అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇది QABD యొక్క మోడల్ పేపర్. సో మనకి ఈజీగా పాస్ మార్క్స్ ఈజీగా పాస్ అవ్వాలని అనుకుంటున్నాం కాబట్టి సో ముందుగా ఏది అటెంప్ట్ చేస్తే మనకి ఈజీ స్కోరింగ్ అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మనం స్మార్ట్ వర్క్ చేస్తూ స్మార్ట్గా పేపర్ని అటెంప్ట్ చేస్తూ మన మార్క్స్ అయితే ఎలా గ్యాదర్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఇది సిలబస్ ప్రకారం మనకి మామూలుగా అయితే అన్ని యూనిట్స్ నుంచి అన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, కేస్ స్టడీ అనేది మనకి 15 మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి,
కేస్ స్టడీ అనేది మనకు 15 మార్క్స్ వస్తున్నాయి. సో మనం ఫస్ట్ ఈ 15 మార్క్స్ మనం గ్యాదర్ చేసుకోవాలంటే మన కార్ట్లో వేసుకోవాలి, అంటే మనకి ముందు 15 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవాలి. సో ప్రతి యూనిట్ నుంచి ప్రతి క్వశ్చన్స్ ఇస్తారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. ఈ లాస్ట్ యూనిట్కి వచ్చేటప్పటికి, అంటే లాస్ట్ యూనిట్ అంటే ఈ కేస్ స్టడీ పార్ట్కి వచ్చేటప్పటికి, ఎక్కువగా 95% అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎనోవా. సో అందరికీ ఫస్ట్ మోడల్ పేపర్స్ తీసుకోండి, లేకపోతే ఇలా టాకూర్ పబ్లికేషన్స్ అయినా తీసుకోండి, వేరే ఆల్ ఇన్ వన్స్ అయినా తీసుకోండి, లేకపోతే మన సబ్జెక్ట్ మెటీరియల్ అయినా తీసుకోండి, లేకపోతే మన ఫ్యాకల్టీ లేకపోతే టీచింగ్ ఫ్యాకల్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎవరినైనా అడిగినా, మ్యాక్సిమం కేస్ స్టడీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎనోవా దగ్గర నుంచి వస్తుంది. సో ఎనోవా అనేది ఎక్కడ కాన్సెప్ట్ అంటే హైపోథసిస్కి సంబంధించిన కాన్సెప్ట్. అంటే మన సిలబస్ చూసుకున్నారనుకోండి, ఈ సిలబస్ కనుక మీరు చూసుకుంటే, ఈ సిలబస్లో మనకి లాస్ట్ పార్ట్, లాస్ట్ ఫిఫ్త్ యూనిట్, ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్కి దగ్గరలో రిలేట్ అయి ఉంటుంది. సో మొత్తంగా చూసుకుంటే ఫిఫ్త్ యూనిట్ నుంచి వస్తుందండి హైపోథసిస్ టెస్టింగ్ ఫర్ నాన్ పారామెట్రిక్ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకి ఏంటంటే, ఫోర్త్ యూనిట్లో హైపోథసిస్ టెస్టింగ్ ఫర్ పారామెట్రిక్ కాన్సెప్ట్ మీద ఉంటుంది, ఇక్కడ ఏంటంటే నాన్ పారామెట్రిక్ మీద ఉంటుంది. సో మనకి కేస్ స్టడీ వచ్చేసి ఎనోవా మీద ఉంటుంది. అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ మనం ఎక్కడ చూడగలమంటే వన్ వే టూ వే ఎక్కడ చూస్తామంటే ఫిఫ్త్ యూనిట్ నుంచి చూస్తాము, హైపోథసిస్ టెస్టింగ్ ఫర్ నాన్ పారామెట్రిక్ వన్ వే అండ్ టూ వే ఎనోవా అని చూస్తామన్నమాట. సో ఈ ఎనోవా ఎలా చేయాలి, ఎనోవా క్లాసిఫికేషన్లో ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ పేపర్లో నేను చూపిస్తూ మీకు ఒక రఫ్గా ఒక మీకు ఒక ఐడియా రావడం గురించి నేనైతే ఒక ప్రాబ్లం లాగా ఒక ఎగ్జాంపుల్స్ ఆల్ఫాబెట్స్ ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. సో దీనివల్ల మీకు ఏం అర్థమవుతుందంటే, ఈజీగా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎనోవా ప్రాబ్లం అని మీకు కనబడినప్పుడు ఎమ్మటే మీరు ఎలా అయితే ఎగ్జామ్లో అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగా మార్క్స్ ఎలా మనం గెయిన్ చేయొచ్చో చూద్దాము. ఫిఫ్త్ లాస్ట్ కేస్ స్టడీ నుంచి కాబట్టి మనకి ఎనోవా అనే ప్రాబ్లం వస్తుంది, కాబట్టి ఎనోవాని ఎలా మనం డిస్కస్ చేయాలో చూద్దాము. సో మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో నేను చెప్పాను కదా ఇది ఎవరైతే ఈజీగా పాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ గురించని. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఈజీగా మౌల్డ్ చేస్తూ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. చూడండి, మనకి ఇలా ప్రాబ్లం ఇస్తాడు. ఫస్ట్ ఈ ప్రాబ్లం చదివిన వెంటనే మనకి టెన్షన్ అయితే పట్టుకుంటుంది, ఏంటి ఒక సెంటెన్స్కి ఒక సెంటెన్స్ రిలేట్ అవ్వలేదు, అసలు వాడు ఏం అడుగుతున్నాడో కూడా మనకు అర్థం అవ్వట్లేదు అనే సిచ్యువేషన్లో మనం పడతాము. సో అలాంటప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే, ఆడు అసలు ఇచ్చిన డేటా ఏంటో మనం ముందు మన ఐడియా తెచ్చుకోవాలి. ముందు వాడు ఇచ్చే డేటా ఏముంటుందంటే, ఇక్కడ అతను ఇచ్చే డేటా అనేది టేబులర్ ఫామ్లో ఇస్తారన్నమాట. ఏ ఎనోవా అయినా, ఏ పర్సంటేజ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అయినా, లేకపోతే వన్ వే అయినా టూ వే అయినా, మనకి ఎక్కువగా 99% టేబులర్ కాలంలోనే డేటా వస్తుంది. సో ఈ టేబులర్ కాలంలో డేటా వచ్చినప్పుడు ఇవి పైన ఉన్నవి మనకి మెయిన్ అన్నమాట. ఈ పైన ఉన్నవి మనకి మెయిన్ అంటే ఏంటంటే దేని మీద అయితే మనం వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాయ్స్ అవ్వచ్చు. అంటే వాడు ఏం చేస్తాడంటే, హైపోథసిస్ మనం బేసిక్గా దేనికి టెస్ట్ చేస్తామంటే అండి, ఒక పాపులేషన్ ఇస్తారండి, ఒక పాపులేషన్ గురించి మనం హైపోథసిస్ చేస్తామంట. అంటే పాపులేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం అనాలిసిస్ చేస్తూ దాన్ని కన్సాలిడేటెడ్, అంటే మనకు కావాల్సిన డేటాని మనం తీసుకుంటాం. అంటే మనకు ఒక 1000 మందికో 100,000 మంది డేటా ఇచ్చారనుకోండి, మనకి దాంట్లో ఈ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉంది, లేకపోతే ఉమెన్కి ఎంత పర్సంటేజ్ ఉంది, మెన్కి ఎంత పర్సంటేజ్ ఉంది, అలా ఒక పాపులేషన్ గురించి ఒక డేటా ఇచ్చినప్పుడు దాంట్లో మనం కన్సాలిడేటెడ్ అంటే దేనికి దానికి సపరేట్గా ఒక ఫార్మాట్లో తెచ్చుకోవడాన్ని మన హైపోథసిస్ అనొచ్చు మనం. సో అలాగే ఈ ఒక టేబుల్ ఇస్తాడు, ఈ టేబుల్లో ఒక డేటా ఉంటుంది. సో డేటాలో మీకు పైన కనిపించేది గుర్తుపెట్టుకోండి, ఈ పైన కనిపించేవి మనకి మెయిన్ ఏజెంట్స్ అన్నమాట. వెదర్ ఇట్ మేబీ బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు, లేకపోతే సిటీస్ అవ్వచ్చు, షాప్ కీపర్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, మార్కెట్లో కండిషన్స్ అవ్వచ్చు, లేకపోతే పర్సన్స్ అవ్వచ్చు, ఇలాగ ఒక లేకపోతే ఒకే క్లాసులో ఒక 4 స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇలా ఇస్తాడనమాట. సో ఈ లేంటో మనకి ఇక్కడ పైన కనబడుతూ ఉంటుంది. ఇక్కడ చెప్తారు 4 schools ఇన్ ఏ సిటీ అంటే ఏంటి, ఈ క్వశ్చన్లో చూడండి, 5th class చదివే వాళ్ళ కోసం ఇచ్చారు ఈ డేటా. అంట 4 schools ఇన్ ఏ సిటీ అంటే ఏంటి, ఇక్కడ ఈ 4 అనేది సిటీస్ అన్నమాట. ఇవి 4 schools ఒక సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వైజాగ్ ఉందనుకోండి, వైజాగ్లో 4 cities 4 schools గురించి చెప్తున్నారన్నమాట. ఏదో సెంటాన్స్ అని, భాష్యం అని, శ్రీగౌతమి అని, అలా ఒక స్కూల్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డేటా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఎక్కువగా కాంప్లికేట్ చేసుకోకుండా ఈజీగా తెలుసుకోండి. ముందు ఇవేంటో గుర్తుపెట్టుకోండి, ఇవేంటో మీరు తెలుసుకుంటే సహం ప్రాబ్లం మీకు అక్కడే సాల్వ్ అయిపోతుంది. సో దాని తర్వాత ఏం చెప్పాడు, దీనికి ఏదో ఫైండ్అవుట్ చేయమన్నాడు. ఏం ఫైండ్అవుట్ చేయమన్నాడు, అప్లై ఎనోవా, ఎనోవా అనేది అప్లై చేయమన్నాడు.
ఎనోవా అప్లై చేసి ఎక్కడ టెస్ట్ చేయమన్నాడు, అట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. నేను ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, కొన్ని క్వశ్చన్స్లో 1 ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్లో 10 ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్లో 25, అలా చాలా రకాల లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉంటాయండి. ఆ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. సో ఏదైతే టేబుల్ ఇచ్చాడో దానికి ముందు మీరు ఎనోవా కనిపెట్టాలి. సో ఈ ఎనోవా చేయడానికి మనకి ఒక 8 to 9 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఈ స్టెప్స్ ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో నేను ఇక్కడ కింద ఒక టేబులర్ కాలం మీద మీకు ఒక ఎగ్జాంపుల్ కింద నేనైతే చూపించి నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను. సో ఫస్ట్ మీకు ఏదైతే టేబుల్ ఇచ్చారో ఆ టేబుల్ని మీరు ఎగ్జామ్ పేపర్లో ఇలా రాసుకోండి. మీకు ఏదైతే టేబుల్ ఇచ్చారో మీరు అది ఎగ్జామ్ పేపర్లో రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ స్టెప్స్ అన్నీ వేసుకుంటూ వెళ్తానండి. సో మీరు ఈ స్టెప్స్ కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఏ రకమైన అనోవా టేబుల్ ఎంత పెద్దదైనా, తక్కువ డేటాతో ఇచ్చినా, ఎక్కువ డేటాతో ఇచ్చినా, ఎంత లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చినా మీరు ఈజీగా మీరైతే దాన్ని సాల్వ్ చేయగలరు. సో ఫస్ట్ మనకి డేటా ఆన్సర్ ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ కేస్ స్టడీ అని హెడ్డింగ్ పెట్టుకొని, కేస్ స్టడీ అని హెడ్డింగ్ పెట్టుకొని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఏం చేయమన్నాడు మనకి, అనోవా కనిపెట్టమన్నాడు. సో దీనికి ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఒక టేబుల్ గీసుకోండి. ఏదైతే టేబుల్ ఇచ్చాడో ఆ టేబుల్ మీరు ఇక్కడైతే గీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 సిటీస్ ఇచ్చాడండి, 3 సిటీస్ ఇచ్చాడని అనుకుందాం. 1, 2, 3. సో ఈ సిటీస్ని మనం ఏమని డినోట్ చేసుకున్నాము, సంథింగ్ ఏబిసిడి అని ఇచ్చారు కదా. నేను జస్ట్ మీకు అర్థం అవడం గురించి చెప్తున్నాను. సిటీస్ పేర్లు X1 అనుకుందాం, క్యాపిటల్ X1, క్యాపిటల్ X2, క్యాపిటల్ X3. సో ఇక్కడ మనకి వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది, మనకి ఇక్కడైతే వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది, ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ. సో ఫస్ట్ ఇలా ఇచ్చారు, ఇలా మనకి టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్ ఇక్కడ నోట్ రాసుకుంటాం, గీసుకుంటాము, దాంట్లో వాల్యూస్ వేస్తాము. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పేపర్లో ఇలా వేసాక ముందు దీనికి మీరు సమ్ చేయండి, అంటే ఈ అన్నింటిని కలపండి, సమ్ సిగ్మా ఎక్స్ వన్ అలాగే సిగ్మా X2 అలాగే సిగ్మా X3. సో అంటే ఈ టోటల్ వాల్యూని ఇక్కడ వేసుకోండి, ఎంతైతే వచ్చిందో, ఏదైతే టోటల్ వాల్యూ వచ్చిందో ఈ కాలం యొక్క టోటల్ వాల్యూ ఇక్కడ వేసుకోండి. సో దీని తర్వాత ఏం చేస్తారంటే ఈ టేబుల్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయండి. ఎలా ఎక్స్టెండ్ చేస్తాము, ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ దీంట్లో ఏ వాల్యూస్ రావాలంటే ఇక్కడ ఉన్న X1కి X1 స్క్వేర్, ఇక్కడ ఉన్న X1కి X1 స్క్వేర్, అంటే ఈ లైన్కి మళ్ళీ స్క్వేర్ చేసి ఇక్కడ వేసుకుంటాం అన్నమాట. X1 స్క్వేర్, X2 స్క్వేర్, X3 స్క్వేర్, అర్థమైందండి. ఇక్కడే వాల్యూస్, ఈ లైన్ ఉన్న వాల్యూస్ని ఇక్కడ వేసుకొని దీన్ని స్క్వేర్ చేస్తాం. అంటే ఏంటి, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ బి ఉంటే ఇక్కడ బి స్క్వేర్, ఇక్కడ సి ఉంటే సి స్క్వేర్. ఐ మీన్ ఏబిసి అండ్ నథింగ్ బట్ ద నెంబర్స్, న్యూమరికల్ న్యూమరిక్స్, అంటే నెంబర్స్ ఏదైతే ఎగ్జామ్లో మన క్వశ్చన్ పేపర్లో ఏదైతే ఇస్తారో ఒరిజినల్గా 1, 2, 3లు కానీ, 4, 5, 6 కానీ, ఇలాగ టేబుల్లో ఏదైతే ఇస్తారో దీని యొక్క స్క్వేర్స్ని మనం ఈ పక్కన వేసుకుంటాం అన్నమాట. సో అర్థమైంది కదండి. అలాగే X2 స్క్వేర్ అంటే ఈ కాలమ్ యొక్క స్క్వేర్స్ ఇక్కడ వేసుకోవాలి, డి స్క్వేర్, ఈ స్క్వేర్, ఎఫ్ స్క్వేర్, అలాగే జీ స్క్వేర్, హెచ్ స్క్వేర్, ఐ స్క్వేర్. సో ఇలా వేసుకుంటాం. ఇలా వేసుకున్నాక మళ్ళీ దీన్ని సమ్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది సమ్ము, సిగ్మా X1 స్క్వేర్, అంటే దీని యొక్క సమ్ ఇక్కడ వస్తుంది, సిగ్మా X2 స్క్వేర్, సిగ్మా X3 స్క్వేర్. అర్థమైందంటే సో ఇక్కడ సిగ్మా అంటే ఏంటి, అంతా యాడ్ చేయాలన్నమాట. అంటే ఏంటి, దీంట్లో ఏముంటుంది, X3 స్క్వేర్ అంటే సిగ్మా X3 స్క్వేర్ అంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్, ఎంతైతే వాల్యూ వచ్చిందో అది ఇక్కడ డినోట్ చేసుకుంటారు అన్నమాట. సో ఇది ఫస్ట్ స్టెప్. మీరు ఎప్పుడైతే ఈ స్టెప్ అనేది మీరు రాశారో, సో ఆ ఎగ్జామినర్కి మీకు అతనికి ఐడియా వచ్చేస్తుంది, ఓకే మీరు ఎనోవా అంటే మీకు అర్థమైంది, తెలుసు ఎనోవా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలుసు, దాన్ని మీరు సాల్వ్ చేయడానికి ఈ టేబుల్ వేసారని తెలుసు. సో చాలా సింపుల్ అండి. ముందు ఇది వేసుకొని X1, X2, X3 చేసుకొని దీని స్క్వేర్స్ వేసుకొని దాని దాని టోటల్ అనేది కింద వేసుకోవాలి, సిగ్మాస్. సో తర్వాత ఏంటి, ఇందులో వచ్చేసి ఫస్ట్ ఏ ఏంటంటే నల్ హైపోథసిస్. సో మనం ఇక్కడ 2 రకాల హైపోథసిస్ చేస్తామండి. ఫస్ట్ వన్ నల్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ మనం సింపుల్గా ఎండ్ చేసేది, నల్ హైపోథసిస్ అనే హెడ్డింగ్ పెట్టి. సో దీన్ని ఏం చేస్తారంటే మనకి ఇచ్చిన కండిషన్ యాక్సెప్టబుల్, క్వశ్చన్లో ఏదైతే కండిషన్ ఇచ్చారో, సో ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇస్ యాక్సెప్టబుల్ అని రాయండి, యాక్సెప్టబుల్ అని రాయండి. సో తర్వాత ఏంటి, సెకండ్ బి వచ్చేసి ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఆల్టర్నేటివ్, జస్ట్ నేను ఇక్కడ సింప్లిఫైడ్గా రాస్తున్నానండి,
ఏఎల్టీ హైపోథసిస్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏంటి? దేర్ ఈస్ డిఫరెన్స్ ఇన్ ద సిగ్నిఫికెన్స్ అని రాయాలి. దేర్ ఈస్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఇన్ ది సిగ్నిఫికెన్స్. ఏదైతే సిగ్నిఫికెన్స్ ఇచ్చారో, ఇక్కడ ఏదైతే సిగ్నిఫికెన్స్ ఇచ్చాడో దీనికి దేర్ ఈస్ ఎనీ సిగ్నిఫికెన్స్ అని వాడు అడిగాడు కాబట్టి దేర్ ఈస్ ఏ డిఫరెన్స్ అని రాయాలి. సో ఫస్ట్ ఏంటి, నల్ హైపోసిస్ రాస్తాను. నల్ హైపోసిస్లో ఏంటి, దేర్ ఈస్ నో సిగ్నిఫికెన్స్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. సో ఇక్కడ యాక్సెప్టబుల్ అంటే ఏమీ చేంజ్ లేదు వాడు ఇచ్చిన కండిషన్స్లో, ఓకే అని రాయడాన్ని నల్ హైపోసిస్ అంటారు. ఆల్టర్నేటివ్ హైపోసిస్ అంటే ఏంటి, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద సిగ్నిఫికెన్స్, అంటే ఏంటి మనం ప్రాబ్లమ్ చేయడానికి ఇక్కడ ప్రాబ్లం ఉంది, సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అయితే ఉంది, నేను అది ఇప్పుడు చూపించబోతున్నానని చెప్పడాన్ని ఆల్టర్నేటివ్ హైపోసిస్ అంటారు. సో ఇప్పుడు మన సమ్ అంతా క్యారీ అవ్వడం ఏంటంటే ఆల్టర్నేటివ్ హైపోసిస్ మీదే మనకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మనకు ఆల్టర్నేటివ్ హైపోసిస్ మీదే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్ అని హెడ్డింగ్ పెట్టండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ అని హెడ్డింగ్ పెట్టి క్యాలిక్యులేషన్లో ఫస్ట్ స్టెప్ చేయాలి. క్యాలిక్యులేషన్లో ఫస్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే గ్రాండ్ టోటల్, గ్రాండ్ టోటల్. సో ఇక్కడ గ్రాండ్ టోటల్ అంటే ఏంటండి, మొత్తం ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఈ బాక్స్లో. సో ఈ బాక్స్ని నేను టూ పార్ట్స్ కింద చూపిస్తున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ ప్లస్ అలా ఎన్నైతే ఉన్నాయో, అంటే ఏంటి ఇక్కడ ఏదైతే ఉన్నాయో 8 + 10 + 12 + 8 + 7 + 12 + అలా మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా యాడ్ చేసుకున్నది ఏంటి, ఇక్కడ ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. అంటే వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ అలా సో అని ఎక్కడి వరకు రాసుకుంటాం, ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలంలో ఐ వరకు, ఐ వరకు రాసుకొని దీన్ని జస్ట్ మీకు దీన్ని జీ అని అంటాము. గ్రాండ్ టోటల్ని క్యాపిటల్ జీతో డినోట్ చేస్తామండి. ఈ డినోట్ చేసిన క్యాపిటల్ జీకి ఎంత వచ్చింది వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వాల్యూ వచ్చిందండి. ఈ టోటల్ చేసిన దాన్ని ఏ అనే వాల్యూ వచ్చింది, దాన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటంటే దీన్ని స్మాల్ ఎన్తో డినైట్ చేస్తాము. దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ని అబ్జర్వేషన్స్ వాడు ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ టేబుల్లో వాడు ఇచ్చిన గివెన్ డేటా బాక్స్ ఇదే కదండి, వాడు ఇచ్చిన గివెన్ డేటా బాక్స్ ఇదే కదా, అదే బాక్స్ వన్. సో ఇందులో మనం చూసి ఎన్నైతే ఉన్నాయో అని లెక్కేసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో అలా ఎన్నైతే ఉన్నాయని వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 9 అనుకోండి, జస్ట్ నేను ఆల్ఫాబెట్స్ రిప్రజెంట్ చేస్తాను కాబట్టి ఇది బి అని అనుకోండి. సో ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బాక్సెస్ ఎన్నైతే ఉన్నాయో లెక్క పెట్టుకొని అవి ఇక్కడ బి అని వేసుకోండి. సో ఇది వేసుకోకూడదండి, ఇవి క్యాలిక్యులేట్ చేయకూడదు, ఇవి కూడా యాడ్ చేయకూడదు. ఇది జస్ట్ ఏంటంటే ఫర్దర్ ప్రొసీడింగ్స్కి మనం టేబుల్ 2 అనేది వేసుకున్నాం. మనం ఫర్దర్ ప్రొసీడింగ్స్కి టేబుల్ 2 అనేది వేసుకున్నాం. ఎప్పుడు కూడా మీరు టేబుల్ 1లోనే ఎక్కువ కన్సిడర్ చేస్తారు. దేనికి, గ్రాండ్ టోటల్కి కానీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కానీ టేబుల్ 1 గివెన్ డేటాలు ఇచ్చిన టేబుల్కి మాత్రమే ఇది రాయాలి. ఇందులో సెకండ్ దాంట్లో ఇచ్చిన టేబుల్ మనం ఏదైతే తీసుకున్నా ఆ టేబుల్ రాయకూడదు, ఎందుకంటే అది ఫర్దర్ ప్రొసీడింగ్స్కి ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ వచ్చేసి కరెక్షన్ ఫ్యాక్టర్. థర్డ్ స్టెప్ వచ్చేసి కరెక్షన్ ఫ్యాక్టర్. ఈ కరెక్షన్ ఫ్యాక్టర్ని దేంతో డినోట్ చేస్తామంటే సిఎఫ్, కరెక్షన్ ఫ్యాక్టర్ని సిఎఫ్తో డినోట్ చేస్తాం. ఈ సిఎఫ్కి ఒక ఫార్ములా ఉందండి. సిఎఫ్ ఏంటంటే జీ స్క్వేర్ బై స్మాల్ ఎన్. మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ జీ స్క్వేర్ వాల్యూ ఇక్కడ వచ్చిందండి. ఏ అంటే ఏ స్క్వేర్ బై స్మాల్ ఎన్ అని వచ్చే బి అనేది వచ్చినాయి అనుకోండి. బి ఎంత 5, 10, 12 వస్తే అది ఇక్కడ వేస్తామంట. ఏ స్క్వేర్ బై బి, ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ వచ్చేసి క్యాలిక్యులేట్ చేశాక సి అని అనుకుందాం, క్యాపిటల్ సి అనుకుందాం. సో ఇక్కడికి 3 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. తర్వాత ఫోర్త్ స్టెప్ చేద్దాం. దిస్ ఇస్ ద ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్. Sum of squares of total చేయాలి. దీనికి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్లో ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఎలిమెంట్స్ మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఎలిమెంట్స్ మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఏదైతే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ అంటే ఏంటి, స్క్వేర్స్ యొక్క టోటల్కి ఫార్ములా ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఏం డినోట్ చేస్తుందండి, నార్మల్గా ఏమీ స్క్వేర్ చేయకుండా గివెన్ డేటా రాసుకున్నాం. సెకండ్ టేబుల్లో ఏం చేసాం మనం, ఈ ఇచ్చిన వాల్యూస్ స్క్వేర్ చేసాం. ఈ వాల్యూస్ ఇక్కడ వచ్చాయి, కింద బాటంలో వచ్చాయి. ఈ కాలం యొక్క వాల్యూ ఇక్కడ వేసాం, ఈ కాలం యొక్క వాల్యూ ఇక్కడ వేసాం, ఈ కాలం యొక్క వాల్యూ ఇక్కడ వేసాం. సో దీని ఫార్ములా ఏంటి, ఇప్పుడు సిగ్మా x1² + σ x2² + σ
ఎక్స్ త్రీ స్క్వేర్ మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ ఈ మూడు యాడ్ చేసిన వాల్యూ డి అనుకుందాం. ఈ మూడు యాడ్ చేసిన వాల్యూ డి అనుకుందాం. డి మైనస్ ఈ డి అంటే ఏంటి, ఇవి ఈ కాలమ్స్లో ఏదైతే వచ్చాయో ఈ కాలమ్స్లో ఏదైతే బాటంలో వచ్చాయో స్క్వేర్స్ చేసిన టోటల్ ఆ వాల్యూస్ని డి అనుకుందాం. ఈ డి మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ మనం ఈ పైన కదండి చేసాం, ఈ కరెక్షన్ ఫ్యాక్టర్కి మనకు వాల్యూ ఎంత వచ్చింది సి. డి మైనస్ సి చేస్తే మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ వస్తుంది. అది జనరల్గా ఈతో రిప్రజెంట్ జస్ట్ రిప్రజెంట్ అనుకోండి, ఈ అనే వాల్యూ వచ్చింది అనుకోండి. సో ఇక్కడికి మనం ఎన్ని స్టెప్స్ చేసాం, వన్ టూ త్రీ ఫోర్, ఫోర్ స్టెప్స్ చేసాం. గ్రాండ్ టోటల్ చేసాము. గ్రాండ్ టోటల్ అంటే గివెన్ డేటాలో ఉన్న మొత్తం డేటాని యాడ్ చేసుకుంటే వచ్చిన వాల్యూ, క్యాపిటల్ జీతో డినోట్ చేస్తాము, దాని వాల్యూ వచ్చేసి ఏ. తర్వాత ఏం చేసాం, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్, అంటే ఎన్ని ఎన్ని అబ్జర్వేషన్స్ గివెన్ డేటాలో ఇచ్చాడో ఎన్ని లెక్క పెట్టుకున్నాం, ఆ అబ్జర్వేషన్స్కి వాల్యూ ఎన్ అని వేసుకున్నాము. అదే ఎన్ అని డినోట్ చేసుకుని స్మాల్ ఎన్తో దాని వాల్యూ బి అని వేసుకున్నాం. తర్వాత వచ్చేసి కరెక్షన్ ఫ్యాక్టర్ సిఎఫ్, దీని ఫామ్లో వచ్చేసి ఏంటి, జీ స్క్వేర్ బై ఎన్, అంటే ఏంటి జీ అంటే ఏ బై ఎన్ వాల్యూ అంతా బి, సో దాన్ని సిఎన్ రిప్రజెంట్ చేసుకున్నాం. తర్వాత ఏంటి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ ఫామ్లో ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ టోటల్ మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్, ఏదైతే టేబుల్ ఇచ్చాడో దానికి స్క్వేర్ చేసిన వాల్యూస్కి యాడ్ చేసుకొని దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ డి అనే వాల్యూ వచ్చిందనుకోండి, దాన్ని మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ చేస్తే ఈ ఈ అనే వాల్యూ వస్తుంది. సో ఇక్కడికి మనం నాలుగు స్టెప్స్ ఫైండ్అవుట్ చేసాం. తర్వాత ఫిఫ్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్. ఇక్కడ డాష్ అని పెడుతున్నానండి. డాష్ నేను ఎందుకు పెడుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంలో ఏం చెప్పాడు, ఫోర్ స్కూల్స్ గురించి చెప్పాడు కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ స్కూల్స్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ స్కూల్స్ అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లంలో సిటీస్ అన్నాడు అనుకోండి, ఇక్కడ నాలుగు సిటీలు ఇచ్చాం, ఫోర్ సిటీస్ అని ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఏం చేస్తాం, ఫోర్ సిటీస్ అని రాస్తాం, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫోర్ సిటీస్. అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే నేను అందాక ఫస్ట్లో చెప్పాను కదండి, అందుకే చెప్పాను. ఏమని చెప్పాను, ఈ పైన ఏదైతే ఉంటాయో ఏబిసిడి ఆర్ ఏదైనా ఎవరైనా పేర్లు కానీ వ్యక్తుల పేర్లు కానీ లేకపోతే ఏదైనా ఆల్ఫాబెటికల్ రిప్రజెంటేషన్ కానీ ఉంటే ఇవి ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. ఇవి సిటీసా, ప్లేసెసా, పర్సన్సా, మేల్ ఫిమేలా, లేకపోతే ఇండస్ట్రీసా, ఇలా ఏదైతే తెలుసుకుంటామో దాని యొక్క సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డాష్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ అన్నాం కాబట్టి స్కూల్స్, లేకపోతే ఒకవేళ సిటీస్ ఇచ్చాడు అనుకోండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్ అని రాస్తాం. ఇలా సిటీస్ అని రాసి దీని ఫార్ములా వచ్చేసి ఏంటంటే చూడండి, దీని ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇలా చూడండి, ఇక్కడ సిగ్మా ఎక్స్ వన్ స్క్వేర్ బై ఎన్ వన్ సిగ్మా ఎక్స్ టూ స్క్వేర్ బై ఎన్ టూ సిగ్మా ఎక్స్ త్రీ స్క్వేర్ బై ఎన్ త్రీ మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్, మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మనకు సిగ్మా ఎక్స్ వన్ స్క్వేర్ తెలుసండి, ఈ పైన ఫైండ్ అవుట్ చేసాం ఈ వాల్యూ, అదివైన అది ఇక్కడ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎన్ వన్ అంటే ఏంటి, ఎన్ని ఉన్నాయి ఎన్లో, ఎన్ వన్ అంటే ఫస్ట్ కాలంలో ఎన్ని ఉన్నాయి, త్రీ, ఎన్ వన్ ఈజ్ నథింగ్ బట్ త్రీ, త్రీ వేసుకుంటాం ఎన్ వన్. అలాగే ఎక్స్ టూ స్క్వేర్, సిగ్మా ఎక్స్ టూ స్క్వేర్ అంటే ఏంటంటే ఎన్ని అయితే ఉన్నాయి, ఈ టోటల్ ఇక్కడ ఉంది కదా, ఈ టోటల్ బై ఎన్ అయితే ఉన్నాయి నెంబర్స్, ఆ లైన్లో ఎన్నైతే ఉన్నాయి ఎన్ టూ. అలాగే సిగ్మా ఎక్స్ త్రీ స్క్వేర్ బై ఎన్ త్రీ అంటే ఎన్ అయితే ఉన్నాయి అని వేసుకొని ఇక్కడ మనం మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ చేస్తాం. సో ఇలా చేసిన దానికి ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క వాల్యూ ఎఫ్ వన్ వచ్చిందని అనుకుందాం. సో ఇక్కడ నేను వచ్చిన అన్ని రౌండ్ చేస్తున్నాను చూడండి, ఏ బి సి డి, ఇక్కడ డి మైనస్ సి చేసాం కదా, ఈ ఎఫ్. సో ఇలా ప్రతి స్టెప్ చేసుకున్న వాళ్ళు. ఇక్కడ మనం ఫైవ్ స్టెప్స్ చేసాము. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఏదైతే ఇచ్చాడో దానిది, సిటీస్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ ప్లేసెస్, అది అది రాసి దాని ఫార్ములా ఏంటి, సిగ్మా ఎక్స్ వన్ స్క్వేర్ బై ఎన్ వన్ ప్లస్ సిగ్మా ఎక్స్ టూ స్క్వేర్ బై ఎన్ టూ ప్లస్ సిగ్మా ఎక్స్ త్రీ స్క్వేర్ బై ఎన్ త్రీ మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్. మనకి ఇది తెలుసు, ఇవి తెలుసు, ఇవి ఫైండ్ అవుట్ చేస్తాం కట్ట ఆల్రెడీ టేబుల్లో, ఫస్ట్ సెకండ్ టేబుల్లో రాసాం కట్ట అవి. తర్వాత కింద ఏం చేసాము, కింద ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అంటే ఏంటి, ఆ కాలంలో ఎన్నైతే నెంబర్స్ ఎన్నైతే రో ఉన్నాయో
ఎన్నైతే బాక్సెస్ ఉన్నాయో అన్ని లెక్క పెట్టుకోవాలి. అది వాల్యూస్ ఏవైతే ఇచ్చాడో ఆ వాల్యూస్ మనం ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫార్ములా వేయడం వల్ల సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. చూడండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సిక్స్త్ స్టెప్ వచ్చేసి ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్ దీని ఫార్ములా వచ్చేసి ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్ అంటే మనం ఇక్కడ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, టోటల్ మైనస్ టోటల్ సిటీస్ యొక్క వాల్యూ. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్ మనం ఇందాక ప్రీవియస్గా చేసాం చూసారా. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ మనకి ఏమొచ్చింది, ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ ఏమొచ్చింది, ఈ వచ్చింది. అంటే ఏంటి, ఈ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్ అంటే ఏంటి, ఇక్కడ ఇక్కడ సమ్ ఆఫ్ ఏమని వచ్చింది, ఎఫ్ అని వచ్చింది. అంటే ఏంటి, ఈ మైనస్ ఎఫ్, మనం ఈ మైనస్ ఎఫ్ వస్తుందన్నమాట. సో దీన్ని మనం జీతో జస్ట్ రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఆల్ఫాబెట్స్ కంటిన్యూస్గా వస్తాయని మీకు అలా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను. జస్ట్ జీతో రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఈ రెండు, అంటే ఒకవేళ ఇది 10-5 అనుకోండి, 10-5 చేస్తే ఎంత వస్తుంది, 5 వస్తుంది. నేను జస్ట్ అది రాయకుండా ఇలాగ మీకు మనం ప్రాబ్లం కాకుండా ఇలా ఆల్ఫాబెట్స్తో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికని చెప్పి ఇలా చేస్తున్నాను. జీ అనే వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడతోనే చాలా వరకు హాఫ్ ప్రాబ్లం కంప్లీట్ చేస్తామండి. చూసారా చాలా ఈజీగా ఉన్నాయి కదా స్టెప్స్. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ 5 స్టెప్స్ తెలుసుకున్నాము, ఈ పేపర్లో 6th స్టెప్ తెలుసుకున్నాము. సో ఇక్కడతో ఇలా ఇంతవరకు చేస్తే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ వరకు వచ్చామంటేనే సహం ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టు. సో నెక్స్ట్ 7th స్టెప్లో త్రీ థింగ్స్ ఉంటాయండి, ఏ బి సి. ఏంటి ఈ 7th స్టెప్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఈ 7th స్టెప్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, చాలా ఇంపార్టెంట్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ దాంట్లో ఏం చేస్తామంటే ఏ స్టెప్లో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ టోటల్స్ పార్ట్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ టోటల్స్. సో ఇందులో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ టోటల్ ఎలా చేయాలంటే స్మాల్ ఎన్ మైనస్ వన్ ఎక్కడి నుంచి వచ్చిందండి మనకి, స్మాల్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే మొత్తం టేబుల్లో ఎన్నైతే ఉన్నాయో, మొత్తం గివెన్ డేటా ఇచ్చిన టేబుల్లో ఎన్నైతే ఉన్నాయో మనం లెక్క పెట్టుకొని ఆ వాల్యూని వేసుకున్నాం. దానికి మనం ఏమని వచ్చింది వాల్యూ, మనకి బి అని వచ్చింది. సో ఏంటంటే బి మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఒక ఎక్స్ అనే వాల్యూ వచ్చింది అనుకుందాం, సమ్ ఎక్స్ అనే వాల్యూ, క్యాపిటల్ ఎక్స్ అనే వాల్యూ వచ్చింది అనుకుందాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ సిటీస్, డిగ్రీ ఆఫ్ సంథింగ్, సిటీస్ అయితే స్కూల్స్, ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ మనం రాసుకుంటాం అన్నమాట. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ సిటీస్. సో మనకి ఏంటి, ఎన్ని సిటీస్ అయితే ఇచ్చాడో మనం చూసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 3 సిటీస్ ఇచ్చాడు, మనకి గివెన్ డేటా టేబుల్ ఇది అనుకోండి. మనకి ఎన్ని సిటీస్ ఉన్నాయి, 1, 2, 3. ఫర్ ఎగ్జాంపుల్ 3 స్కూల్స్ ఉన్నాయి అనుకోండి, ఏముంటుంది, 1, 2, 3, 3 స్కూల్స్ క్యాపిటల్ అన్నమాట ఇది. సో లేదంటే ఒక 3 ఇండస్ట్రీస్ గురించి, లేకపోతే ఒక 4 ఇండస్ట్రీస్ గురించి ఇచ్చాడు అనుకోండి, క్యాపిటల్ అని ఏమవుద్ది, 1, 2, 3, 4 అవుతాయి అన్నమాట. అంటే ఎన్ని రకాలైతే బేసిక్గా ఇచ్చాడో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పాను చూసారు ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్ అని, అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను ఇది ఇంపార్టెంట్ అని. పైన ఉన్నాయి చూసారు ఏబిసిడి. సో ఇవి ఏంటి, సిటీసా స్కూల్సా, ఇక్కడ క్వశ్చన్లో చూసుకొని మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4. సో అలాగ మనం ఏదైతే గివెన్ డేటా టేబుల్ ఇచ్చాడో ఆ టేబుల్ బట్టి మనం ఎంత వాల్యూ తెలుసుకుంటాం. అంటే క్యాపిటల్ ఎన్ మైనస్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ దాని వాల్యూ వచ్చి వై అని వచ్చింది అనుకుందాం, క్యాపిటల్ వై అనే వాల్యూ వచ్చింది అనుకుందాం. తర్వాత ఏంటి, థర్డ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఎర్రర్స్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఎర్రర్స్. దీనికి ఎలా చేస్తామంటే మనం క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై. అంటే ఏంటి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ టోటల్స్ మైనస్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ సిటీస్. అంటే ఎక్స్ మైనస్ వై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. దీని వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్తో రిప్రజెంట్ చేస్తున్నాను.
మీకు గుర్తుండాలండి. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడతో మనకి ప్రాబ్లం అంతా 80 to 90% ప్రాబ్లం అంతా కంప్లీట్ అయిపోయినట్టు. ఇక్కడతో 50% అయిపోయినట్టు. ఈ ఒక్క స్టెప్ చేశారంటే మనకి చాలా వరకు ప్రాబ్లం ఒక 80% 90% అయిపోయినట్టు అనమాట. సో దీని తర్వాత ఏంటంటే ఎనోవా టేబుల్ మనం రాసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం అసలు ఇవన్నీ ఎన్ని అయితే ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసామో, ఎన్ని పైనుంచి ఫైండ్ అవుట్ చేసుకుంటూ 1.5 పే చేసుకుని వచ్చామో, ఆ వాల్యూ అంతా కన్సాలిడేట్ చేసుకుంటూ దాన్ని ఉపయోగించుకొని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎనోవా టేబుల్ చేస్తామన్నమాట. ఎనోవా టేబుల్. సో దీంట్లో ఏం రాయాలంటే ఇందులో ఈ బాక్స్లో వచ్చేసి చూడండి, చాలా ఇంపార్టెంట్, ఇది మీరు మర్చిపోకూడదు, ఇలాగే గీయాలి ఎగ్జామ్లో. సో ఇలా గీస్తేనే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కొన్ని స్టెప్స్ చేసుకోవడానికి. ఇందులో ఏంటంటే రోస్ కాలమ్స్ ఉంటాయి. ఇది ఏంటంటే సోర్సెస్ గురించి చెప్తుంది. సో ఇక్కడ సోర్సెస్ అని రాసుకొని మనం బేసిక్గా డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ దేనికోసం కనిపెట్టామండి, ఒకటి టోటల్ గురించి కనిపెట్టాం, ఒకటి వాడు ఇచ్చిన సిటీస్ గురించి కనిపెట్టాం, థర్డ్ వాడు ఇచ్చిన అర్రస్ గురించి కనిపెట్టాం. సో అలాగే మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. మూడు లైన్లు తీసుకోండి, అదే మూడు, ఈ దీన్ని 3 కింద డివైడ్ చేసుకోండి, రోస్ కింద డివైడ్ చేసుకుని ఫస్ట్ రో వచ్చేసి సిటీస్, జస్ట్ ఏదో ఒకటి సిటీస్ గురించి, సెకండ్ వచ్చి ఎర్రర్, థర్డ్ వచ్చి టోటల్. ఫస్ట్ సిటీస్ ఎర్రర్స్ టోటల్స్ కింద వేసుకోవాలి. తర్వాత ఏంటి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, ఇటువైపు కాలమ్స్ వచ్చి ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, తర్వాత సమ్ ఆఫ్ స్క్వేర్స్, తర్వాత వచ్చి సమ్ ఆఫ్ స్క్వేర్స్, తర్వాత వచ్చేసి మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. సో దీని ఫార్ములా ఏంటంటే చెప్తాను చూడండి, దీని ఫార్ములా ఏంటంటే డిస్కస్ చేద్దాము. సో ముందు వాల్యూస్ వేసుకుందాం. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏమి వేసుకుంటాము, ఇక్కడ ఏదైతే వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసామో అవి పైన ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ని ఇక్కడ వేసుకుంటాం అన్నమాట. ఏంటి సిటీస్కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత వచ్చింది, సిటీస్ యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వై అని వచ్చింది. అంటే వై ఇక్కడ వేసుకుంటాం, అంటే వాల్యూ ఎంత వస్తే అంత వాల్యూ ఇక్కడ వేసుకుంటాం. తర్వాత ఏంటి ఎర్రర్స్ యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, ఎర్రర్స్కి ఎంత వచ్చింది జెడ్ వచ్చింది. తర్వాత సంథింగ్ ఎర్రర్స్కి ఎంత వచ్చింది జెడ్ వచ్చింది. తర్వాత ఏంటి టోటల్స్కి ఎంత వచ్చింది, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ టోటల్స్కి ఎక్స్ వచ్చింది. సో ఇలాగే ఈ వాల్యూస్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా రిప్రజెంట్ చేసుకుని సమ్ ఆఫ్ స్క్వేర్స్ మనం చేసాం చూసారు, ఇక్కడ చేసామా లేదా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్. సో ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్, ఆ వాల్యూస్ ఎంత అయితే వచ్చాయో ఆ వాల్యూస్ ఇక్కడ వేసుకోవాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్ ఎక్కడ వచ్చింది చూడండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్కి ఎంత వచ్చింది, ఎఫ్ అనే వాల్యూ వచ్చింది అనుకోండి, ఆ వాల్యూని ఇక్కడ వేసుకోండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్, ఎర్రర్స్ ఎక్కడ చేసాం మనం, ఇక్కడ చేసాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్ 6 స్టెప్లో చేసాం, దాని వాల్యూ ఎంత వచ్చింది జీ అనే వాల్యూ వచ్చింది, జీని ఇక్కడ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్కి ఎంత వచ్చింది, దాని వాల్యూ వచ్చేసి మనకి ఈ అన్న వాల్యూ వచ్చింది. ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్కి ఈ అన్న వాల్యూ వచ్చింది, ఆ వాల్యూ ఇక్కడ వేసుకోండి. సో ఇలా వేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్స్ చేయాలి. మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్, మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్, మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ చేయాలి. దీనికి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ బై డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ డిఎఫ్. సో ఇప్పుడు ఏంటి ఇది బై ఇది వేస్తే ఇది వస్తుంది అన్నమాట, అర్థమైందా మీకు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ బై డిఎఫ్ వేస్తే ఈ వాల్యూ వస్తుంది. అంటే ఏంటి ఎఫ్ బై వై, ఈ టేబుల్ నుంచి చూసి వేసుకోవచ్చు, ఎఫ్ బై వై ఇజ్ ఈక్వల్ టు సంథింగ్, జీ బై జెడ్ ఇజ్ ఈక్వల్ టు సంథింగ్, ఈ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సంథింగ్, అలా వస్తుందంట. ఇక్కడ జస్ట్ సంథింగ్ అన్న వాల్యూని నేను స్మాల్ ఏ బీసీతో రిప్రజెంట్ చేస్తున్నాను, స్మాల్ ఏ బీసీతో రిప్రజెంట్ చేస్తున్నాను, ఇలా వస్తుంది. సో ఇక్కడతో మన ఎనోవా టేబుల్ అనేది కంప్లీట్ చేస్తాం. ఎప్పుడైతే ఎగ్జామ్లో ఈ టేబుల్ చూసారో మీకు సహం పైగా మార్క్స్ వేసేస్తారు. మీరు ఇక్కడ వరకు చేశారంటే మీకు మ్యాక్సిమం ఇక్కడ వరకు సహం పైన, ఫర్ ఎగ్జాంపుల్ 15 marks అనుకోండి, ఇక్కడ వరకు చేస్తే ఒక 10 marks ఏందో కన్ఫామ్గా పడతాయి. చూసారా చాలా సింపుల్ అండి, ఈ స్టెప్స్ చూసారా, ఈ 7-8 steps చేసుకుంటే మనం ఈజీగా స్కోర్ చేసేచ్చు. ఇది అంటే ఇక్కడికే మీరు 10 marks మీరు మీ చేతిలో పెట్టుకున్నారు, అంటే ఈ స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు అన్నమాట. సో దీని తర్వాత ఏంటి మిగిలిన బ్యాలెన్స్ కేస్ స్టడీ ఏమని అడిగాడు. ఇప్పుడు మనం ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది తెలుసుకోవాలి. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని నెక్స్ట్ ఫర్దర్ లాస్ట్ కంక్లూజన్ పార్ట్ అన్నమాట ఇదంతా. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములా ఏంటంటే మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, మీన్
సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్ బై మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్ మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్ సో ఇక్కడ ఏం రాస్తాం అప్పుడు మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఏంటి ఇక్కడ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాము ఎంత వచ్చింది మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత వచ్చింది టేబుల్లో ఏ అని వచ్చింది అంటే ఏంటి ఏ బై మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటి బి ఏ బై బి చేస్తే మనకి మళ్ళీ ఒక సంథింగ్ ఒక జే అనే వాల్యూ వచ్చింది అనుకుందాం క్యాపిటల్ జే అనే వాల్యూ వచ్చిందని అనుకుందాం సో ఇలా ఈ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేస్తామంటే ఇప్పుడు మనం ఇది ఇలా చేయడం వల్ల ఏం తెలుస్తుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ వాల్యూ చేయడానికి మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ప్రాబ్లం అంతా చేసామన్నమాట ఇది బై ఇది చేయడానికి ఈ రెండు డివైడ్ చేయడానికి ఈ ప్రాబ్లం అంతా ఏవైతే పేపర్స్ ఉన్నాయో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం ఈ స్టెప్స్ సో ఈ జే అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఈ క్వశ్చన్లో ఏమడిగాడు వాడు ఈ క్వశ్చన్లో ఏమడిగాడు టెస్ట్ అప్లై ఎనోవా ఎనోవా అప్లై చేయమన్నాడు మనం ఎనోవా చేసాము దాని వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాము చేసి ఏంటి టెస్ట్ ఎట్ ఎక్కడ టెస్ట్ చేయమన్నాడు ఎట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర వాడు వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో ఇప్పుడు 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని అన్నాడు కాబట్టి ఏంటి ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాడు ఎంతైతే అడిగాడు 1% అయితే 1% మనకు సమ్లో 1% అడిగాడు కాబట్టి 1% అని చూపిస్తున్నాను సో ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఈ 1%ని మనం ఈ వాల్యూస్ని మనం దీంతో షూట్ చేయాలి ఎలా షూట్ చేయాలి 1% అంటే ఏంటంటే ఇక్కడ మనకి V1 V2 తీసుకోవాలన్నమాట మనం ఏం చేసుకోవాలి V1 V2 తీసుకోవాలి V1 V2 ఆర్ నథింగ్ బట్ దిస్ వన్ ఏదో ఏవో రెండు ఈ మూడాటిలో ఏవో రెండు ఫ్యాక్టర్స్ని మీరు కన్సిడర్ చేయాలి ఏబీసీ అని ఉన్నాయి కదా ఇందులో ఏదో ఒకటి V1 అని ఏదో ఒకటి V2 అని అనుకోవాలి ఏదో ఒకటి V1 ఏదో ఒకటి V2 ఏదో ఇదేనా అనుకోవచ్చు ఇదేనా అనుకోవచ్చు లేకపోతే ఇదే V1 అని ఇదే V2 అంటే ఏంటి రెండు ఎక్స్ ఆరిజిన్స్ వై ఆరిజిన్స్ మనం రిప్రజెంట్ చేసుకోవాలి అంటే రెండు వాల్యూస్ని ఏవో ఈ మూడాటిలో ఏవో ఒక రెండాటిని V1 V2 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏని సీని V1 ఇది V1 ఇది V2 అనుకుంటున్నాను సో V1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ స్మాల్ ఏ V2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ సెక్షన్ మన ఎగ్జామ్స్ రాసినప్పుడు మనం ఎగ్జామినేషన్ సెక్షన్ అయినా ప్రొవైడ్ చేస్తుంది లేకపోతే మనమే ఒక చార్ట్ ఉంటుందండి సిగ్నిఫికెన్స్ టేబుల్ ఉంటుంది సిగ్నిఫికెన్స్ టేబుల్ ఉంటుంది ఇలా ఎలా ఉంటుందంటే పైన హెడ్డింగ్ ఉంటుంది అదొక పేపర్ అండి మన గ్రాఫికల్ షీట్ లాగా ఒక పేపర్ ఉంటుంది ఒక టేబులర్ కాలం ఉంటుంది ఆ టేబులర్ కాలం మనం పట్టుకెళ్ళాలి ఒక సెట్ మనం అనోవా చేద్దామంటే ఆ టేబులర్ కాలం కంపల్సరీ ఉండాలి సో అది ఎలా పట్టుకెళ్ళాలి డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోకూడదు ఎగ్జామ్కి ముందు మన డిపార్ట్మెంట్లో కన్సర్న్ ఫ్యాకల్టీ ఈ క్యూఏబీడీ ఎవరైతే చెప్పారో ఆ కన్సర్న్ ఫ్యాకల్టీతో కింద సిగ్నేచర్ చేయించుకోవాలి సో అంటే ఏంటంటే ఇలా ఒక పేపర్ ఉంటుందండి ఒక షీట్ జిరాక్స్ తీసుకోవాలి మనకి గ్రాఫ్ టేబుల్ లాగరిథమ్ టేబుల్లా ఉంటుంది ఆ షీట్ ఇలా ఉండి దీని మీద ఇక్కడ మన ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళు వాళ్ళతో సైన్ చేయించుకొని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మన మీ హెచ్ఓడి ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సైన్ చేయించుకొని హెచ్ఓడి స్టాంప్ వేసుకొని అప్పుడే మనం ఎగ్జామ్ హాల్కి పట్టుకెళ్ళాలి అప్పుడే మనకి ఆ టేబుల్స్ అనేది అలౌ చేస్తారు ఎందుకంటే ఆ టేబుల్స్ అనేది ఏంటంటే ఇవి ఉంటేనే మనం ప్రాబ్లం చేయగలం కాబట్టి ఆ టేబుల్ అనేది ఎగ్జామ్లో పట్టాలి జస్ట్ ఆ టేబుల్ ఎలా ఉంటుందో నేను చూపిస్తున్నాను ఇక్కడ ఏముంటుందంటే 1% ఉంటుంది 5% ఉంటుంది అలా చాలా పర్సంటేజెస్కి ఉంటుంది 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని మీ క్యూఏబీడీకి సంబంధించిన సబ్జెక్ట్ టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ని జిరాక్స్ తీసుకుంటారు ఇక్కడ ఏంటంటే వాల్యూస్ ఉంటాయి ఇలా సంథింగ్ ఇక్కడ 1, 2, 3, 4 ఇలా 1, 2, 3, 4 అని ఉండి ఇక్కడ 0.5 0.6 0.7 0.8 0.7 5.4 3.6 అలా సంథింగ్ వాల్యూస్ ఉంటాయి ఇప్పుడు మీరు ఏబి వాల్యూ ఏ అంటే ఏంటి ఇందులో వాల్యూ తీసుకుంటారన్నమాట ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏ మీకు 2 వచ్చింది అనుకోండి ఈ 2 ఫర్ ఎగ్జాంపుల్ V2 C అంటే 3 వచ్చింది అనుకోండి అంటే ఏంటి ఈ రెండు షూట్ చేసుకుంటారు ఇలా వెళ్ళి ఈ రెండు జాయిన్ చేసుకుంటే మీకు 0.7 వస్తుంది ఇలా అని మీరు షూట్ చేసుకుంటే మీకు 0.7 అన్న వాల్యూ వస్తుంది సో ఇలా 0.7 అన్న వాల్యూ వచ్చినప్పుడు ఈ 0.7ని ఏం చేస్తారంటే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ చూడండి ఇక్కడ రాస్తున్నాను ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ at 1% level of significance is equal to ఆ టేబుల్స్ చూసి V1 V2 అంటే ఏదర్ ఏది V1 V2 ఈ V1
V2 ఆర్ V1 V2 ఈ రెండింటిని షూట్ చేసుకొని ఈ వాల్యూ ఇక్కడ వస్తుంది చూసారా ఈ V1 V2 వాల్యూస్ని తీసుకొని ఇది V1 V2 ఈ వాల్యూస్ని తీసుకొని ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూని మనం ఇక్కడ రాసుకుంటాం సంథింగ్ 0.7 దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే కే అని చెప్తున్నాను ఈ వాల్యూని జస్ట్ కే అని రిప్రజెంట్ చేస్తున్నాను క్యాపిటల్ కే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రెండు పాయింట్స్ని మనం రెండు బుల్లెట్ పాయింట్స్ని రాయాలి రెండు కాదు ఒకటే రాయాలి నేను రెండు అని ఎందుకు చెప్తున్నానో చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇందాక ఫైండ్ అవుట్ చేశాను చూసారా ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ మన ప్రాబ్లం ప్రకారం జే అనేది లెస్ దాన్ కే వచ్చిందనుకోండి ఇక్కడ మనం ఏదైతే జే ఫైండ్ అవుట్ చేసామో ఎఫ్ డిస్ట్రిబ్యూషన్కి జే ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో ఆ జే లెస్ దాన్ కే అని వచ్చిందనుకోండి అప్పుడు ఏం రాస్తామంటే యాక్సెప్ట్ నల్ హైపోథసిస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని రాసి కంక్లూడ్ చేయాలి ఇది కంక్లూజన్ అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ జే గ్రేటర్ దెన్ కే వచ్చిందనుకోండి ఏం రాస్తాము యాక్సెప్ట్ ది ఆల్టర్నేటివ్ హైపోథసిస్ దేర్ ఈస్ ఏ సిగ్నిఫికెన్స్ అని రాయాలి అంతే ఇదే అనోవా వన్ వే క్లాసిఫికేషన్లో చేయాల్సిన ప్రాబ్లం అర్థమైందా మీకు ఇవి కంక్లూజన్స్ అన్నమాట ఫైదర్ ఇదైనా రావచ్చు మీకు ఇదైనా రావచ్చు ఒకవేళ లెస్ దాన్ వస్తే యాక్సెప్ట్ నల్ హైపోథసిస్ దేర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లేదని రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ జే అనేది గ్రేటర్ దాన్ కే అంటే ఈ వాల్యూ దీనికన్నా ఎక్కువ వచ్చిందనుకోండి టేబుల్లో వాల్యూ ఎక్కువ ఉందనుకోండి టేబుల్లో వాల్యూ తక్కువ ఉందనుకోండి యాక్సెప్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ దేర్ ఈస్ ఏ సిగ్నిఫికెన్స్ అని రాయాలి సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు అన్నీ చూపిస్తాను చూడండి స్టెప్స్ ఏమేమి చేసాము రఫ్గా ఒక ఓవర్లుక్ ఇచ్చిన గివెన్ డేటా రాస్తాము గివెన్ డేటాకి మనం స్క్వేర్స్ చేసి ఆ వాల్యూస్ని కూడా సమ్ చేసి ఇక్కడ రాస్తాము సో రెండు కండిషన్స్ ఉంటాయి నల్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నామని ఆల్టర్నేటివ్ హైపోథసిస్ రాస్తాము దెర్ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందని రాస్తాము తర్వాత ఏంటి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ గ్రాండ్ టోటల్ జీన్ ఫైండ్ అవుట్ చేస్తాం అన్నీ యాడ్ చేస్తాం ఏ వస్తుంది తర్వాత నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తాము ఎన్నైతే ఉన్నాయి బాక్సెస్ అన్నీ లెక్క పెట్టి బి అంటాము కరెక్షన్ ఫ్యాక్టర్ చేస్తాం కరెక్షన్ ఫ్యాక్టర్ ఇస్ నథింగ్ బట్ గ్రాండ్ టోటల్ స్క్వేర్ బై ఎన్ సో ఏ స్క్వేర్ బై బి సో ఫి వచ్చింది తర్వాత సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ చేస్తాము దాని ఫార్ములా ఇది అన్ని సమ్ చేసి మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ చేస్తాము సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ సో దాన్ని డి మైనస్ సిఈ అనేది వచ్చింది తర్వాత సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్ చేస్తాము దాని ఫార్ములా సిటీస్ అయితే సిటీస్ స్కూల్స్ అయితే స్కూల్స్ మీకు ఏదైతే ఇచ్చాడో ప్రాబ్లం దాని గురించి దాని యొక్క వాల్యూస్ ఇక్కడ వేస్తాం సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇక్కడ వేసి దాని కింద ఆ కాలంలో ఎన్ని ఉన్నాయో అన్నీ రాస్తామండి ఆ కాలంలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 రాస్తాం అంతేగాని ఎన్ని రాయకండి మీరు ఎన్నైతే 1, 2, 3 ఉన్నాయి కాబట్టి 3 రాయాలి కింద N1 అర్థమైందా X1 స్క్వేర్ అంటే ఫస్ట్ లైన్కి చేస్తున్నా కాబట్టి ఆ లైన్లో ఎన్ని ఉన్నాయో అన్నీ రాసుకోవాలి అలాగ ప్రతి లైన్లో ఎన్ని ఉన్నాయి రాస్తాము మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ చేస్తే ఎఫ్ వస్తుంది సో తర్వాత స్టెప్ వచ్చేసి ఏంటంటే సిక్స్త్ స్టెప్లో ఏం చూస్తాం మనం సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎర్రర్స్ చూస్తాము ఎస్ఎస్టీ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టోటల్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సిటీస్ చేస్తాము అది చేసాం కదా ఇక్కడ ఈ వాల్యూస్ని ఈ మైనస్ ఎఫ్ని ఇక్కడ వేసుకుంటాము జీ అనేది వస్తుంది ఇక్కడతో ప్రాబ్లం సహం వరకు అయిపోతుందండి తర్వాత డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైండ్ అవుట్ చేస్తాం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ టోటల్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ సిటీస్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఎర్రర్స్ టోటల్స్ ఎలా చేస్తాం టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మైనస్ ఎన్నైతే అబ్జర్వేషన్స్ మైనస్ 1 బీ మైనస్ 1 ఎక్స్ సిటీస్కి అయితే ఎన్ని సిటీస్ ఇచ్చాడు 4 ఇచ్చాడా సిటీస్ 3 ఇచ్చాడా అలాగా దాన్ని బట్టి ఆ సిటీస్ మైనస్ 1 చేస్తాం వై అనే వాల్యూ వస్తుంది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎర్రర్స్ ఎలా చేస్తాం అంటే ఎక్స్ మైనస్ వై అది జెడ్ అన్నమాట సో ఎన్ఓవర్ టేబుల్ ఇక్కడతో చాలా వరకు 80% ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది ఈ పైదంతా తర్వాత ఎన్ఓవర్ టేబుల్ వేసుకుంటాము ఈ సోర్సెస్ ఇందులో సిటీస్ ఎర్రర్స్ టోటల్స్ రాసుకుంటాము తర్వాత ఏంటిది డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూ రాస్తాము సమ్ ఆఫ్ స్క్వేర్స్ రాస్తాము టోటల్ తర్వాత ఏంటి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సంథింగ్ సిటీస్ అయితే సిటీస్ ఎర్రర్స్ అయితే ఎర్రర్స్ టోటల్స్ అయితే టోటల్స్ దీని ఫార్ములా వచ్చేసి ఇది బై ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ బై డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ సో అలాగా ఎఫ్ బై వై జీ బై జెడ్ ఈ బై ఎక్స్ ఇలా రాస్తాము తర్వాత ఎఫ్ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములా ఏంటంటే సిటీస్ బై ఎర్రర్స్ చేస్తామంట మీన్ వాల్యూ ఏదైతే ఉందో సిటీస్ బై ఎర్రర్స్ చేస్తామంటే ఏ బై బి చేస్తాం ఇక్కడ ఏ బై బి చేస్తే ఒక వాల్యూ అనేది జెడ్ అనేది వస్తుంది ఇప్పుడు మనం తర్వాత ఏం చేస్తాం ప్రాబ్లంకి వెళ్తాము ఎంత లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చాడో చూసుకుంటాము ఆ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ టేబుల్ ఏదైతే మన ఎగ్జామ్ హాల్లో ఫ్యాకల్టీతో సంతకం పెట్టించామో V1 V2 ఇందులో నుంచి చూసుకొని
ఈ రోస్ కాలమ్స్లో వీ వన్ వీ టూని ఆ నెంబర్స్ మన ఏదైతే వాల్యూస్ వచ్చాయో ఆ నెంబర్స్ ఇందులో షూట్ చేసుకొని ఆ వాల్యూని మనం రాసుకోవడం అయితే జరుగుతుంది. ఆ వాల్యూని ఎలా రాసుకుంటాం మనం? ఇలా రాసుకుంటాం, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ అట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 0.7, ఎంత వస్తుంది కదా టేబుల్లో 5.6 అలా వస్తుంది కదా, దానికి కే అనుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ చూస్తామంట, ఇఫ్ జే ఈస్ లెస్ దాన్ కే. జే ఈస్ అంటే ఏంటి? జే ఏమని రాసుకున్నాం ఇక్కడ, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ ఈస్ లెస్ దాన్ అట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ టేబుల్ ప్రకారం తీసుకున్నట్టయితే లెస్ దాన్ వస్తే యాక్సెప్ట్ నల్ హైపోసిస్, దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని రాస్తాం. అలాగే ఒకవేళ గ్రేటర్ దాన్ వచ్చింది అనుకోండి, యాక్సెప్ట్ ఆల్టర్నేటివ్ హైపోసిస్, దెర్ ఈస్ సిగ్నిఫికెన్స్ అని రాస్తాం అన్నమాట. సో ఇది ఎన్నోవా యొక్క స్టెప్స్. ఈ 7-8 స్టెప్స్ ఫాలో అవుతే మీకు అసలు నో డౌట్ అండి, 15కి ఫుల్ మార్క్స్ వస్తాయి. 15కి ఒకవేళ మీరు మ్యాథమెటిక్ ప్రాబ్లమ్ ఏదో డిజిట్స్ ఏదైనా తప్పేసినా మీకు 12 to 13 marks అయితే కంపల్సరీ వస్తాయి. చూసారా, ఇక్కడ మీకు చాలా మార్క్స్ అనేది కేస్ స్టడీతో. ఎలాగో మనకు తెలుసు, ప్రీవియస్ పేపర్స్ చూస్తున్నాము, మోడల్ పేపర్స్ చూస్తున్నాము, బుక్స్లో ఎక్కువ చూస్తే లేదా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసినా కేస్ స్టడీ మీద అన్నవా అడగడం అయితే జరుగుతుంది వన్ వే క్లాసిఫికేషన్ గురించి. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఈ ప్రకారంగా ఈ స్టెప్స్ అనేది చేసుకుంటే మీరు ఈజీగా కేస్ స్టడీని 15 marks మీరు గ్రాప్ చేయగలుగుతారు. 15 కాకపోయినా మినిమం 12 marks అయినా మీకు వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే, నేను ఆల్ఫాబెట్స్లో ఎందుకు రాశానంటే ఇలా ఏబీసీ అని ఇలా వాల్యూస్, ఇదే ప్రాబ్లమ్ నేను ఎందుకు సాల్వ్ చేయలేదంటే, సో ఇలాగ ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇది ఒక్కటే అర్థమవుతుందండి, ఈ సమ్ ఒక్కటే అర్థమవుతుంది. సో మీరు కనుక ఈ ప్రాసెస్ని దేనికైనా అప్లై చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ నేను ఇక్కడ సాల్వ్ చేసేయగలను నేను ఇప్పుడు మీకు చూపిస్తూ, కాకపోతే ఏమవుతుంది ఇది ఒకటే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే బుక్లో కానీ వేరే మోడల్ పేపర్లో కానీ చూస్తే మీకు ఇంతే ఇచ్చాడు అనుకోండి టేబుల్, ఇలాగేస్తే మీరు ఎలా సాల్వ్ చేస్తారు? సో అలా సాల్వ్ చేయడం గురించి ఈజీగా గుర్తుపెట్టుకోవడం కానీ ఈ స్టెప్స్ అనేది నేనైతే ఇలా చెప్పడం అయితే జరిగింది క్యాలిక్యులేషన్ పార్ట్. సో ఇలాగ మీరు ఇది అనవ యొక్క వన్ వే క్లాసిఫికేషన్ 5th unit నుంచి ఇది కేస్ స్టడీ కింద మ్యాక్సిమం అయితే అడగడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా, నెక్స్ట్ క్యూఏ బీడీలో నెక్స్ట్ ఇంకా 2-way క్లాసిఫికేషన్ ఎలా చేయాలి, ఇంకా 5th unit నుంచి 4th unit నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, చీ స్క్వేర్ అనాలిసిస్ అది ఎలా చేయాలి, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కదా మనం వింటూ ఉంటాము క్యూఏ బీడీలో, అవి కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. సో వీడియో కొద్దిగా లెందీగా వచ్చింది. సో లెందీగా రావడానికి కారణం ఏంటంటే చాలా మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలి. ఈ స్టెప్స్ కనుక మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పటికీ రిమెంబర్ ఉండిపోవాలని చెప్పేసి నేను ఇంత పెద్దగా అయితే చేయడం జరుగుతుంది వీడియో. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ ఆల్ దిస్ స్టెప్స్, మేజర్ స్టెప్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్యూఏబీడీలో కేస్ స్టడీ రాసి ఎలా పాస్ అవుదాం అని అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ స్టెప్స్, అంతేగాని టాపర్స్ ఐ మీన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుందాం అనుకున్న వాళ్ళకు మాత్రం కాదండి. ఎందుకంటే కాన్సెప్ట్ నేర్చుకొని తెచ్చుకుంటారు వాళ్ళు మార్క్స్, ఈజీగా పాస్ అవుదాం భయం పోగొట్టుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో షేర్ చేయకపోయినా మీరు ఈ వీడియోలో ఉన్న కంటెంట్, ఈ స్టెప్స్ మీరు నేర్చుకొని మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. సో మీతో పాటు వాళ్ళు కూడా పాస్ అవుతారు, అందరూ డెవలప్ అవుతారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా థిరిటికల్ కేస్ స్టడీస్, అంటే వేరే థీరీగా అడిగిన కేస్ స్టడీస్ని ఎలా సాల్వ్ చేయాలో మనం చాలా వీడియోస్ అయితే డిస్కస్ చేసాము. మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను పోస్ట్ చేసినట్టునే వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.